ఇప్పుడు మనం వచ్చేసి ఓయో ప్రొఫెసర్ కాలనీ దగ్గర ఉన్నామండి ఇప్పుడు మీకు అది కనపడుతుంది కదండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి అది ఆ వెహికల్ ఏదైతే పోతుందో ఆ వెహికల్ పోయేది ఆ ఎక్కేది హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అండర్ కన్స్ట్రక్షన్లో ఓన్లీ త్రీ బీహెచ్కే అండి ఓన్లీ త్రీ బీహెచ్కే షూట్ చేయడానికి వచ్చాము ఓకే ఇది అండి అండర్ కన్స్ట్రక్షను దీనికి మూడు రోడ్లు వస్తున్నాయండి అంటే మనకి ఈస్ట్ సైజు ఈస్ట్ ఫేసింగ్ కల్లి ఒక హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ఒక్కటే సపరేట్ ఉంటుంది మీకు అది కూడా చూపిస్తా ఏందనేది ఇప్పుడు మనం ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది ఫార్టీ ఫిట్ రోడ్డు అండి ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్డు ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది సౌత్ ఫేసింగ్ రోడ్డు ఇది ఫ్లోర్కి వచ్చి టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది స్టెల్ ప్లేస్ ఫైవ్ ఓకే ఇది స్టెల్ ప్లేస్ ఫైవ్ మీకు త్రీ రోడ్స్ అనేది ఎక్కడ వస్తున్నాయి ఏందనేది మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఆ రోడ్స్కి మనకి ఓన్లీ గజాల వరకే మిగులుతుంది ఆ గజాలలో వాళ్ళు ఏం బిల్డింగ్ అయితే కట్టలేరు మామూలుగా జనరల్గా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటారు ఎందుకంటే గజాల పర్మిషన్ ఇయర్ కాబట్టి దానివల్ల మనకి పైన వెంటిలేషన్ వైజ్గా మీకు ఎఫెక్ట్ ఉండదు వెంటిలేషన్ బాగుంటుంది అది చూపిస్తాను ఇదండి మీకు వెనక సైడ్ రోడ్డు మీకు ఏదైతే రోడ్ చెప్పాను అది మీకు ఆ బిల్డింగ్ ఉంది కదా మీకు అక్కడ కనపడుతుంది కదండి ఆ తరుగు గోడ ఎదురుగా మీకు ఆ గోడ దగ్గర గోడ దగ్గర వచ్చేసి ఈ డెడ్ ఎండ్ ఇప్పుడు ఏదైతే రాళ్ళు పోసారో ఇక్కడ దాకా అంటే ఈ మిగిలిన కొంచెమే అతనికి ఇప్పుడు ఈ వందగాజాలు అనేది మిగులుతుంది ఆల్రెడీ మనకి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కనపడుతుంది చూడండి మీకు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కనపడుతుందా ఈ కాంపౌండ్ వాళ్ళ దాకా రా రోడ్డు అనమాట ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి అది మధ్యలో కటింగ్ వరకు పెద్ద డిస్టెన్స్ ఏం లేదు అంటే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేసినా మీకు వెంటిలేషన్ వైజ్గా డిఫ ప్రాబ్లం అంటూ ఉండదండి చాలా బాగుంటుంది ఇది అందువల్ల మీకు త్రీ రోడ్స్ అని చెప్పాను మాక్సిమం ఇది కార్నర్ బిట్టు కార్నరు ఇది బిల్డింగు ప్లస్ ఈ రోడ్డు కూడా మనకి ప్లస్ అవుతుంది మీకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ పోయాక మీకు వెంటిలేషన్ వైజ్గా ఎఫెక్ట్ ఏమి ఉండదు ఆ పక్కన బిల్డింగ్ కూడా చూశారుగా కదా చూడండి ఎక్కడ దాకా ఎక్కడ దాకా కన్స్ట్రక్షన్ చేశారు సరే చూడండి ఇది మాక్సిమం ఎక్కడ దాకా ఉందో కన్స్ట్రక్షన్ మన మొబైల్ సెంటర్ పట్టుకున్న దాకా ఉంది ఓకే ఈ కొంచెం అనేది దాంట్లో కన్స్ట్రక్షన్ పెద్ద జరగదు ఇక్కడ నుంచి మనది ఇక్కడ దాకా ఆల్రెడీ జిహెచ్ఎంసీ అప్రూవల్ కాబట్టి ఈ అప్రూవల్ ప్రకారం మనం ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫీట్ ఒక సైడు టెన్ ఫీటు ఒక సైడ్ వది వదిలి యాజ్ ఏ నామ్స్ ప్రకారం కడతారు ఓకే ఇదండి మనకు బిల్డింగ్ వచ్చేసి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది చాలామంది అండర్ కన్స్ట్రక్షన్లో అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం అండర్ కన్స్ట్రక్షన్ చూపిస్తున్నాము ఒకసారి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా వీడియో చూ కంటిన్యూ అవ్వండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఈ ఎండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది పార్కింగ్ ఏరియా ఓకే ఇది వచ్చేసి సంపండి చూడండి ఆల్మోస్ట్ వాటర్ చూడండి ఇక్కడ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ ఓయప్రపాషూర్ కాలనీలో వాటర్కి ప్రాబ్లం లేదు మీకు ఇందాక హద్దు ఏదైతే చెప్పానో ఇదేనండి ఈ గోడ కట్టింగ్ అయి ఉంది కదా ఇదే హద్దు ఈ హద్దు దాకా ఆల్మోస్ట్ మట్టిపోసినారు కదా కొన ఈ కొన దాకా మనకి ఈ బిల్డింగ్కి సంబంధించిన ల్యాండ్ ఈ కొన పక్కన డౌన్ దాకా అందువల్ల మనకు దాకా కాంపౌండ్ వాళ్ళు పడితే అక్కడికి అక్కడికి మీకు మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఫీట్ అడలిపోయి ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ ఫీటే ఉంటుంది దాంట్లో మనకు వాళ్ళు ఏం కట్టేదే ఉండదు రూమ్లు వేసుకోవడం సింగిల్గా ఏదన్నా హౌస్ కట్టుకోవడం తప్పితే అపార్ట్మెంట్ అనేది రాదు కాబట్టి మీకు ఇక్కడ చూడండి అది నమస్ ప్రకారం ఎలా వదిలేరు గ్యాప్ అనేది ఇవి చంపండి ఓకే ఇక్కడ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం లేదు మంజూర్ వాటర్ ప్రాబ్లం లేదు ఇదంతా మనం పార్కింగ్ ఇప్పుడు చూస్తుంది ఇదంతా పార్కింగ్ అండి ఓకే ఇదంతా పార్కింగ్ మనకి ఇక్కడ స్టేర్ కేస్ వచ్చేసి ఇక్కడ వచ్చినాయండి ఇది వన్ సైడు హాఫ్ అనమాట ఇది మనకు లిఫ్ట్ ఓకే ఇది వచ్చేసి లిఫ్ట్ అండి ఇటు రైట్కి ఒక హాఫ్ ఉంటుంది లెఫ్ట్కి ఒక హాఫ్ ఉంటుంది ఓకే అదే అండి మనకి ఇటు సైడ్ ఇదొక హాఫ్ ఇది ఒక అంటే ఓన్లీ ఫ్లోర్కి వచ్చి టూ బెడ్రూమ్ టూ ప్లాట్స్ ఏమి ఉంటాయి చూడండి ఓన్లీ ఫ్లోర్కి వచ్చి టూ ఫ్లాట్సే ఉంటాయి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటండి ఓకే ఈస్ట్ వెస్ట్ మనం ఒకసారి అన్న పైన ఆల్రెడీ స్లాప్ వేశారు ఒకసారి ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తాను ఈడీలో కంటిన్యూ అవుతుండే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళా ఉండే ఆల్రెడీ స్లాప్ వేసి సెంట్రింగ్ వేసి ఉంది కదా అయినా మీకు ఒకసారి చూపిస్తాను పైన చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదో మనం ఇది వచ్చేసి మన స్టేర్ కేసు చూడండి అండి ఇది లిఫ్ట్ క్యాబిన్ మనకి కనపడుతుంది వచ్చేసి లిఫ్ట్కి సంబంధించింది ఓకే ఇది వచ్చేసి మాత్రం ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఎస్ట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అవుతుంది ఇక్కడ ఈ స్టేర్ కేస్ దాకా ఈ స్టేర్ కేస్ దాకా వచ్చేసి ఇది వెస్ట్ పే వెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ అండర్ కన్స్ట్రక్షన్లో బుక్ చేసుకుంటే మీకు ఏదన్నా చేంజెస్ కావాలంటే కూడా చేంజెస్ చేయొచ్చు ఓకే ఏదన్నా చేంజెస్ కావాలంటే కూడా ఇప్పుడు ఫస్ట్ స్లాపే పడింది సెకండ్ స్లాప్ కూడా పర్లేదు సెంట్రింగ్ సెంట్రింగ్ ఆల్రెడీ సెట్ చేశారు భీములు వేశారు మీకు స్లాపు ఈ ఫెస్టివల్ ఐపొంగల్ వేసేస్తారు సంక్రాంతి ఐపొంగల్ని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈస్ట్ పేస్ అండి సార్ చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ మనకి ఎక్కడి నుంచి నుంచి ఇదంతా ఈస్ట్ ఇటు సైడ్ మనకి మళ్ళీ రోడ్డు వస్తుంది మీకు అక్కడ కనపడుతుంది కదా అది రోడ్డు అంటే టూ కార్నర్ బిల్డింగు ప్లస్ దీనికి త్రీ రోడ్స్ కూడా ఆప్షన్ అనమాట త్రిబుల్ రోడ్డు వస్తుంది కార్నర్ మూడు రోడ్ల బిల్డింగ్ అని అనొచ్చు కార్నర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పాను కదా ఒక ఈస్ట్ ఫేసింగ్లో ఒక యాభై గజాలు వంద గజాలు ల్యాండ్ అనేది మిగిలిపోయి ఉంది అది వాళ్ళది అది యాభై వంద గజాల్లో బిల్డింగ్ అయితే నెగదు కాబట్టి ఆల్మోస్ట్ మన త్రీ రోడ్స్ బిల్డింగ్ అనొచ్చు దీన్ని ఓకే ఫ్రెండ్స్ ఇదండి దీని డీటెయిల్స్ మీకు మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్కషన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఓకే వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్